ఊళ్ళో నాకు చెప్తారని తెలియదు, కొంచెం ప్రిపేర్ అయ్యండి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి మొహాల్లో ఇంత ఆనందం చూడడం అంటే ఆనందంగా ఉంది. ఒకసారి సినిమా తర్వాత నేను సినిమా చేసినంతసేపు, మేబీ సినిమా చేసినంతసేపు ఎంజాయ్ చేస్తుంటారు, అలాగే ఈ సక్సెస్ మీట్లో ఎంత హ్యాపీగా ఉన్నారు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది సినిమా ఏంటి అన్నది, సినిమా సక్సెస్ ఏంటన్నది. ముందు నేను వాసు గురించి చెప్పాలి, నా ఫ్రెండ్ వాసు గురించి. సో వాసు నాకు చాలా ఇండస్ట్రీలో చాలా కొద్ది మంది మిత్రుల్లో. సో మొట్టమొదటిసారి మీతో షాట్ చేయాలి సార్, మీకు పాదాభి వందనాలు సార్ మీకు. ఎందుకంటే ఈ వయసులో కూడా మీరు ఇలా ఇన్స్పిరేషన్గా మీరు మాట్లాడిన మాటల్లో టోటల్గా ఒక స్క్రీన్ ప్లే ఉంది. ఇప్పటికీ అవే పనిచేస్తున్నాయి, అవే కొత్త కొత్త ఫార్ములాస్ వస్తున్నాయి. నిజంగా ఇప్పటికీ అందుకే మీరు అందరికీ ఇన్స్పిరేషన్గా నిలవగలుగుతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యూ సో మచ్ ఇన్స్పిరేషన్ టు అస్ సీరియస్లీ. అండ్ వాసు, చాలా తక్కువ మంది మిత్రులు నాకు వాసు అంటే, తక్కువ అంటే మేబీ ఇద్దరు ముగ్గురు కూడా, ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా నాకన్నా చిన్నోడు కానీ నాకు 100% బోల్డ్ అని జీవితాన్ని నేర్పాడు. నువ్వు ఇలా అయితే ఇలా మాట్లాడకూడదు, ఇలా అయితే ఇలా మాట్లాడకూడదు. నేను ఊరికే బోలగా మాట్లాడేస్తుండే అప్పుడే, ఇప్పటికి కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే ముందు వాసు ఫోన్ చేస్తాను. అఫ్ కోర్స్ తన మామగారిని ఫోన్ లిఫ్ట్ చేయడు, అది వేరే విషయం చేస్తాను. సో తను మనుషుల సైకాలజీ బాగా తెలుసు, ఎవరు ఇప్పుడు ఎలా ఆలోచిస్తారు, ఎందుకు ఇలా రియాక్ట్ అవుతారు. డార్లింగ్ వాళ్ళు ఫోన్ చేస్తుంటారని ఎందుకు ఫోన్ చేస్తుంటారు అది చూసుకోవాలి, ఇట్లా అంత చిన్న మైండ్యూట్ కూడా ఆలోచించగలడు. అందుకనేమో తను సినిమాల్లో సినిమా జడ్జ్మెంట్లో అంత సక్సెస్ కాగలిగాడు. ఇవాళ ఒక అంత సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్లో ఒకరిగా నిలవడానికి కారణం మేబీ మనుషుల సైకాలజీ అంత డీప్గా తెలిసి ఉండడమే అనుకుంటాను. ప్రతి సినిమాకు ఒక ఫార్ములా ఉంటుంది వాసుకి. ఈ సినిమా డార్లింగ్, ఈ సినిమా నాకు ప్రతి కథ చెప్తూ ఉంటాడు ఈ సినిమా ఎందుకు సక్సెస్ అవుదని. ప్రతిరోజు పండగకి ఒకటే చెప్పాడు నాకు చెప్పేటప్పుడు కథగా ఏంటంటే చెప్తూ, డార్లింగ్ సినిమా అంతా బాధే కానీ అందరూ నవ్వుతూ ఉంటారు సినిమా అంతా. సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఉన్న ఒక పెద్ద సారోని, పెద్ద సాడ్నెస్ని అందరూ నవ్వుతూ ఎంజాయ్ చేస్తారన్నాడు. నాకు అర్థం కాలా అప్పుడు, నిజంగా అప్పుడు అర్థం కాలా. నిన్న సినిమా చూసి అర్థమైంది. ఏఎంబీలో చూస్తుంటే తను ఫారం మేళకి వెళ్ళమన్నాడు, తను నన్ను ఏఎంబీ మళ్ళీ వెళ్ళాను. థియేటర్లో పడిపడి నవ్వుతున్నారు, కింద పడి నవ్వుతున్నారు. నేను నా ఫ్రెండ్ని తీసుకెళ్ళాను, రవికుమార్ అని నా ఫ్రెండ్. వాడు నవ్వుతూనే అంటే వాడిని చూడడం సరిపోయింది నాకు, ఎందుకంటే వాడు నన్ను సినిమా చూడనివ్వట్లా నన్ను కొట్టి కొట్టి నవ్వుతూనే ఉన్నాడు, నేను జోక్స్ మిస్ అయిపోతున్నా. సో చాలా ఆనందంగా ఉంది ఇలాంటి సక్సెస్ మీట్లో ఉండడం. అండ్ మారుతి నాకు ఎలా తెలుసు అంటే 100% జరుగుతున్నప్పుడు, డార్లింగ్ ఏదో సినిమా తీసేసాడు, బాగుంది డార్లింగ్ చూస్తుంటే కొత్త కొత్త సీన్లు ఉన్నాయని 4 సీన్లు చెప్పాడు. నేను అన్నా అర్జెంట్గా సినిమా పట్టుకో, నువ్వు మామూలుగా లేవు సీన్లన్నీ, అసలు నెక్స్ట్ జనరేషన్ సీన్లా ఉన్నాయి అన్నా కదా. వెంటనే తీసేసుకో సినిమా, మనం అమ్మేసుకుందాం, నేను కూడా వస్తాను పార్ట్నర్షిప్ అని చెప్పాను. నేను మనం చేద్దాం వెంటనే, దాన్ని రిలీజ్ చేద్దాం సినిమాని అన్నా నేను. సో అట్లాంటి ఫ్రెండ్గా చెప్పాలంటే తను ఒక కొత్త జనరేషన్కి యూత్ దగ్గరలాగా అందరూ ఎలా మాట్లాడుకుంటారు, అప్పుడు ఎలా ఉంటే వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, దాంతో స్టార్ట్ అయ్యాడు మారుతి. అసలు ఇంత మెచ్యూర్డ్గా ఇంత గొప్ప డైరెక్టర్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నా కళ్ళ ముందు ఎదగడం ఇదంతా కూడా చాలా చాలా ఆనందంగా ఉంది. ఒక యానిమేటర్గా షార్ట్ చేసే ఒక లైఫ్ని ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడం, ప్రతి సినిమాలోనూ తన సినిమాలో కూడా ఏంటంటే ఏదో ఒక క్యారెక్టర్స్, ముఖ్యంగా చాలా క్యారెక్టర్స్, అది భలే భలే మగాడి అవ్వచ్చు, ఈ సినిమా అవ్వచ్చు, సినిమాలో క్యారెక్టర్స్ అని కూడా ప్రతి క్యారెక్టర్కి ఒక క్యారెక్టరైజ్ ఉంటుంది, వాటి బిహేవియర్ ఉంటుంది, వాటికి సంబంధించిన ఆ క్యారెక్టర్ యొక్క అంటే అదే ఆ క్యారెక్టర్ రన్ అవుతుంటుంది చివరి వరకు కూడా, చివరిలోకి ఒక కన్క్లూజన్ ఉంటుంది. అండ్ ఈ సినిమా చూస్తూ ఆ విషయాన్ని నేను పూర్తిగా ఎంజాయ్ చేశాను. నవ్వుతూనే ఉన్నాను సినిమాని, అలాగే బాధపడుతూనే ఉన్నాను, ఎంతో కొంత ఎడ్యుకేట్ అవుతూనే ఉన్నాను సార్ చెప్పినట్టు. అండ్ థ్యాంక్ యూ మారుతి ఇంత మంచి సినిమాని ఇచ్చినందుకు, సీరియస్గా థ్యాంక్ యూ అండి. ఇక్కడ అందరితో అనుబంధంగా వాడి ప్రతి ఒక్కరి గురించి మాట్లాడాలి. అలాగే రావు రమేష్ గారు, సార్ నిజంగా మీరు ఒక గొప్ప వరం. ఎందుకంటే ఏదైనా ఒక మేము సినిమా గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక మెయిన్ క్యారెక్టర్స్ హీరో కాకుండా తర్వాత ఆలోచించినప్పుడు మొట్టమొదటి ఆప్షన్ మీరే. సో అంత గొప్ప ఆప్షన్ అయిపోయారు, వేరే ఆల్టర్నేట్ లేకుండా పోయింది, అంత గొప్ప ఆప్షన్ అయిపోయారు. సో థ్యాంక్ యూ సార్, ఎందుకంటే ఈ సినిమాలో మీరు ఎన్ని ఎమోషన్స్ పండించాలో అన్నింటినీ బ్యాలెన్స్ చేయాలి, అలా బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకొచ్చారు, అది మీకే సాధ్యం నిజంగా. అండ్ ఇంకా శ్రీకాంత్ గారు, మీరు అనుకోండి నేను ఆ సినిమా చూసినప్పుడే, మొన్న కూడా చెప్పాను కదా నేను ఆ సినిమా చూసినప్పుడు ఎట్లాగే మీకు ఇట్లాంటి ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది, ఒక మంచి స్పేస్ ఉన్న క్యారెక్టర్ వచ్చింది. యాక్చువల్గా స్పేస్ మీకు కదా, ఆయన దొరికింది మీకు, ఎలా ఏ సినిమానైనా స్పేస్ దొరుకుద్ది. శ్రీకాంత్ గారు స్పేస్ దొరికింది చూసినప్పుడు. ఇంకా తమన్, ఐ థింక్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే అది బాధో తెలియదు నవ్వో తెలియదు. సో
అటు మధ్య కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ముందు ముఖ్యంగా ఆడియో నవ్వుతూ ఉంటాడేమో కానీ సినిమా చూసినప్పుడు నవ్వచ్చు కానీ సినిమా మ్యూజిక్ చేసినప్పుడు ఎంత కష్టపడి నాకు అర్థం తెలియదు కానీ చాలా కష్టం బ్యాక్గ్రౌండ్ చేయండి. ముఖ్యంగా ఫైట్ బీజీఎం మదిరిపోయింది, చాలా బాగుంది. అండ్ బాబాయ్ సాంగ్ సూపర్. దేవి ఫ్యాన్ కంటే ఎందుకంటే ఎక్కువ చెప్పకూడదు నీకు. అండ్ సుభాష్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ లైక్ దిస్ సీరియస్గా. సో ఆర్యతో షార్ట్ చేశాడు తన కెరీర్ని, ఒక చాలా మంచి క్యారెక్టర్ దొరికింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ రాశి, రాశి రాగానే ఒక సలహా ఇచ్చేసాను నేను పెద్ద అమ్మాయికుళ్ళగా, చిన్నపిల్లల పక్క వచ్చి నేను ఇలా చేస్తే బాగుంటుందని ఒక సలహా ఇచ్చేసాను. ఎందుకు ఇచ్చాను అంటే అంత ఇవ్వబుద్ధేసింది. తను తెలుగు ఎంత బాగా మాట్లాడుతోంది, చాలా బాగా చేస్తుంది, యాక్ట్రెస్గా చాలా డెవలప్ అయిపోయింది. అంటే చాలా తక్కువ మంది హీరోలు ఉన్నారు ఇప్పుడు తెలుగులో, తెలుగు మాట్లాడేవాళ్ళు ముఖ్యంగా మనకు అనుకూలంగా ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళు చాలా మంచి ఆప్షన్ అయిపోయావు నువ్వు. సో అందుకని వెంటనే సలహా ఇచ్చేసాను, ఏమనుకోవద్దు. అది కేవలం ఇంకా బాగుంటుంది ఉద్దేశంతో సలహా ఇచ్చాను. ఇట్స్ వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. అండ్ సాయి, యాక్చువల్గా సాయి నాకు పెద్ద జోకర్గా తెలుసు. ఎలా అంటే మేము రాజుగారు మ్యారేజ్కి వెళ్తున్నప్పుడు నవ్విస్తూనే ఉన్నాడు, ఏదో ఒక జోక్ వేస్తున్నాయి. ఇప్పటికీ పక్కన రాశిని కూర్చొని అట్లా నవ్విస్తూనే ఉన్నాడు తను. ఇలాగే బుక్ చేశాను, అలాగే చిరంజీవి ముందు కూడా బుక్ చేశాను. నేను నీ క్యారెక్టర్ రివీల్ చేస్తాను. అంటే నవ్వుతూనే ఎమోషన్ పండించడం అనేది చివరికి ఆ క్యారెక్టర్ మెచ్యూరిటీ. సో అంత భారాన్ని మోయగలగడం, అంత మెచ్యూరిటీ రావడం పర్ఫార్మెన్స్లో చాలా గొప్ప విషయం. విష్ ఆల్ ది బెస్ట్ సాయి. నిజంగా నీ సినిమా సక్సెస్ అయితే నేను చాలా ఆనందపడతాను. ముఖ్యంగా మేనమామలు ఇద్దరు పోలికలు ఉంటాయి, మీ చిరంజీవి గారు కదా, ఇద్దరు పోలికలు ఎక్కడో కలిసి ఉంటాయి ఇద్దరికి. సో తను ఒక రిప్రజెంటేటివ్ మెగా ఫ్యామిలీకి, యాక్చువల్గా పర్ఫెక్ట్ రిప్రజెంటేటివ్ తను. అండ్ ఆల్ ది బెస్ట్ సాయి. థింక్ ఈ సినిమా చాలా అందంగా ఉంది, ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడం. నీకు ఇలాంటి పెద్ద పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా మర్చిపోతే ఐఎమ్ వెరీ సారీ. ఎస్కేఎన్, థ్యాంక్ యూ నాన్న, బాగున్నావా? అండ్ వికీ, కంగ్రాచులేషన్స్ వికీ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా మర్చిపోతే కనుక థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈరోజు విచ్చేసిన ప్రతి ఒక్క మీడియా ప్రతినిధులందరికీ కూడా